బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఊహించని అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ పిటిషన్లు విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలి అంటూ మంగళవారం మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ జగన్ సర్కార్ సంచలన పిటిషన్లు దాఖలు చేసిందని చెప్పాలి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్కు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. నవరత్నాల అమలు కోసం ప్రభుత్వ ఆస్తులు విక్రయించాలన్న పిటిషన్లపై విచారణ జరుగుతున్న ధర్మాసనంలో ఆయన ఉంటే తమకు న్యాయం జరిగే అవకాశం లేదని సర్కార్ తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ను తప్పించాలి అంటూ మంగళవారం మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన అవసరం లేని అంశాలపై ఫోకస్ చేయడం, ప్రభుత్వంపై నెగటివ్ రిమార్క్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అందుకే ఈ కేసు విచారణ నుంచి తప్పుకోండని కోరవచ్చంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన అఫిడవిట్లో ప్రస్తావించారు. ఈ కేసును పూర్తిగా విచారణ జరపకుండానే జస్టిస్ రాకేష్ కుమార్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆక్రమణలో వివాదాల్లో చిక్కుకుపోయిన ఆస్తులను విక్రయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందో లేదో న్యాయస్థానం తేల్చాలని అన్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం వెలువరిస్తే అభ్యంతరం ఉన్నవాళ్లు తగిన రాజ్యాంగ వేదికను ఆశ్రయిస్తారని కూడా ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అఫిడవిట్లో తెలిపినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని, జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన పలు వ్యాఖ్యలు అనవసరమైనవని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం అంటోంది. రాజ్యాంగ వ్యవస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని, మరో వ్యవస్థలోకి చొచ్చుకు రాకూడదని కూడా ఈ అఫిడవిట్లో ప్రస్తావించారు. ఒకవేళ అదే జరిగితే కనుక రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని, అందుకే ఆయన తప్పుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం కోరుతుంది. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి రాకేష్ కుమార్ ప్రభుత్వ తరపున వాదనలకు ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తిగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.